నమస్తే, నేను మీ జాహ్నవి. వ్యాపార అభివృద్ధి ప్రతి ఒక్కరి లక్ష్యం. మరి మన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలి, ధనం ఎప్పుడూ కూడా ఇబ్బందులు లేకుండా ఉండాలి అంటే మరి అమావాస్య నాడు, ముఖ్యంగా ఈ దీపావళి అమావాస్య నాడు ఆచరించవలసిన విధి విధానాలు ఏమిటి, ఆ రోజు స్పెషల్గా చేయవలసిన రెమెడీ ఏంటి, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మనకి వివరిస్తున్నారు ఆధ్యాత్మికవేత్త శివ ఉపాసకురాలు ఎస్ఆర్ అర్ణ గారు. మరి ఇప్పుడు చూసేద్దాం. మీకు ఒక అద్భుతమైన పూజా రెమెడీ, అది కూడా మనకి దీపావళి రోజున దీపకాంతులతో మన జీవితాల్లోకి లక్ష్మీ కటాక్షం రావాలంటే ఎలాంటి పూజ చేసుకోవాలి, మొట్టమొదటి దీపం ఎక్కడ వెలిగించుకోవాలి. స్తంభ దీపారాధన చేయబోతున్నాం. లక్ష్మీ దీప స్తంభాన్ని చూపిస్తున్నాను. ఈ రెమెడీలో అతి ముఖ్యంగా మనం యూజ్ చేయాల్సింది గోధుమలు. గోధుమలు సూర్యునికి ప్రతీక. ఐదొత్తుల దీపాన్ని వెలిగించుకోవాలి. ఇది మీకు ఎంత హైట్ లో ఉన్నదైనా కూడా మీరు ఆ రోజున వెలిగించుకోవచ్చు. భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి వెలిగించాలి ఈ దీపాన్ని. ఇక్కడ తొడిమలు ఉంటాయి కదా, మనం పూజలో యూజ్ చేసేటప్పుడు తొడిములు తుంచేయాలి. తమలపాకు తొడిములో మూదేవి ఉంటుంది, కొన భాగంలో లక్ష్మీదేవి ఉంటుంది. దీపం వెలిగించే చోట మీరు ఇలా పుష్పాలతో అంతా కూడా అలంకరణ చేసుకోండి. హలో అండి, అందరికీ నమస్తే. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజైతే మీకు ఒక అద్భుతమైన పూజా రెమెడీ, అది కూడా మనకి దీపావళి రోజున దీపకాంతులతో మన జీవితాల్లోకి లక్ష్మీ కటాక్షం రావాలంటే ఎలాంటి పూజ చేసుకోవాలి, మొట్టమొదటి దీపం ఎక్కడ వెలిగించుకోవాలి అనేదే ఈరోజు మన వీడియో. అద్భుతమైన లక్ష్మీ యోగాన్ని ముఖ్యంగా వ్యాపారస్తులకి అద్భుతంగా ఫలిస్తుంది. సో ఈ వీడియో మీ అందరి జీవితాల్లోనూ దీపావళి వెలుగుల్లాగా రావాలి, మీ అందరి కోరికలు నెరవేరాలని సో శివయ్యను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రెమెడీ అయితే మనం దీపావళి రోజున అర్లీ మార్నింగ్ అయినా చేసుకోవచ్చు. అంటే మీరు 25న చేసుకునేలాగా ఉంటే అర్లీ మార్నింగ్ చేసుకోండి. అంటే 6 గంటలకి లోపల చేసుకున్నట్లయితే చాలా శ్రేష్టం. లేదు కుదరకపోతే 8 గంటల లోపల అయినా కూడా చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా మరింత ముఖ్యంగా మనకి 25వ తారీఖు సూర్యగ్రహణం ఉంది కదా అని అనుకునే వాళ్ళందరూ కూడా, మీరు గౌరీ నోములు 25వ తారీఖు చేసుకున్నారనుకోండి, ఈ రెమెడీని 24న చేసుకోండి ఈవినింగ్ టైంలో. ఎందుకంటే మనకి అమావాస్య గడియలు అనేది 24th ఈవినింగే స్టార్ట్ అవుతుంది. పండగ చేసుకునే వాళ్ళందరూ కూడా అప్పుడు ఆ సమయంలో కూడా చేసుకోవచ్చు. సో మీరు మార్నింగ్ టైంలో చేసుకుంటే ఈవినింగ్ టైంలో, ముందు రోజు ఈవినింగ్ టైంలో ఈ రెమెడీ చేసుకోండి. లేదా ఈవినింగ్ టైంలో మీరు నోములు చేసుకున్నట్లయితే అర్లీ మార్నింగ్ 25న మీరు సూర్యోదయానికి పూర్వమే చేసుకున్నట్లయితే అత్యద్భుతమైన ఫలితం అనేది కలుగుతుంది. ఈ ముఖ్యంగా ఇక్కడ మనము స్తంభ దీపారాధన చేయబోతున్నాం. ఇలాంటి పెద్ద దీపం, 5వ దీపాన్ని వెలిగించుకోవాలి. ఇది మీకు ఎంత హైట్లో ఉన్నదైనా కూడా మీరు ఆ రోజున వెలిగించుకోవచ్చు. భార్యాభర్తలు ఇద్దరూ కూడా కలిసి వెలిగించాలి ఈ దీపాన్ని. సో దీనికి ముఖ్యంగా కావాల్సింది మీకు ఉర్లి, ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకోండి. అలాగే మీ దగ్గర ఉర్లి ఉన్నట్లయితే దాన్నే వేరుగా కూడా పువ్వులతో నీళ్లు పోసి అలంకరణ చేస్తాం కదా, అలా కూడా చేసి ఉంచుకోండి. లేదా మీకు ఇలాంటిది ఉన్నట్లయితే దీనిపైనే మనము దీపారాధన, ఎందుకంటే ఇది ముఖ్యంగా వ్యాపారస్తులకి అభివృద్ధికి అలాగే ఆదాయం పెరగడానికి కూడా మనము ఈ రెమెడీ చేసుకుంటున్నాం కాబట్టి, ముందుగా వాటర్ని ఇందులో తగినంత వాటర్ వేసుకుని దాంట్లో కొద్దిగా పసుపు కుంకుమ అనేది వేసుకోండి. పసుపు కుంకుమ వేసుకొని మనకి మీకు ఇలా మధ్యలో దీపం పెట్టగలిగే ప్లేస్ ఉంటేనే ఇలా మీరు ఉర్లీలో చేసుకోండి, లేదంటే ఉర్లి పక్కన మీరు ఏర్పాటు చేసుకోండి. అలాగే జవ్వాది పౌడర్ కూడా కొద్దిగా వేసుకోండి. ఈ రెమెడీలో అతి ముఖ్యంగా మనం యూజ్ చేయాల్సింది గోధుమలు. గోధుమలు సూర్యునికి ప్రతీక. ఇక్కడ 27 నక్షత్రాలలో ఏ నక్షత్రం వల్ల మన కుటుంబీకులకి ఏదైనా హాని కానీ లేదంటే నక్షత్ర బలం లేకుండా ఉంటుంది కదా, అలాంటి దోషాలున్నా తొలగిపోతాయి.
అప్పులు దోషాలు ఉన్న వాళ్ళు కూడా ఈ రెమెడీ చేసుకోవచ్చు. అలాగే విశేషంగా ధనలాభం, ధనాకర్షణ అంటారు కదా, అది కలగడానికి అతి ముఖ్యమైన సీక్రెట్ చెప్పబోతున్నాను. సో వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు క్లియర్గా ఎలాంటి డౌట్స్ లేకుండా అర్థమవుతుంది. సరేనా, గోధుమలు మీరు ఒక హాఫ్ కిలో వరకు తెచ్చుకోండి. అలాగే మనకి కాయిన్స్ ఉన్నాయి కదా ఇక్కడ, 1 రూపీ కాయిన్స్ ఏవైనా కూడా సరే, 5 రూపీస్ ఏదైనా కూడా, కాయిన్స్ అనేది 27 కాయిన్స్ని ఏర్పాటు చేసుకోండి ముందుగానే. ఎల్లో కలర్ క్లాత్ కూడా ఏర్పాటు చేసుకోండి. సో ఇవి మనకి అసలైన రెమెడీ చివరిలో చేయబోతున్నాము. పూజా ప్రాసెస్ ఏంటి ముందుగా అనేది ఇప్పుడు చూపిస్తాను. ఇలా ఉర్లి ఏర్పాటు చేసుకున్నాము, దాంట్లో పసుపు కుంకుమ వేసుకున్నాము, మధ్య భాగంలో గోధుమల్ని పోయాము. సో ఒక ప్లేట్ ఉంచి, మీకు ఇలాంటిది లేకపోతే పీట పైన లక్షణంగా ఈ ప్లేట్ ఉంచి కూడా దానిపైన కూడా చేసుకోవచ్చు. లేదు మీరు నేల పైన చేస్తున్నారు, ఇది ముఖ్యంగా చేయవలసింది నట్టింట్లో చేసుకోవాలి, మీ ఇంటి నట్టింట్లో చేసుకోవాల్సిన పూజా విధానము. సో నేను ఇక్కడైతే మీకు పీఠం పైన చూపిస్తున్నాను. నట్టింట్లో అయితే మనకి ప్లేస్ అనేది ఎక్కువగా ఉంటుంది, దీని చుట్టూ కూడా మీరు 27 దీపాలు వెలిగించుకోవాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ అయితే ఇది నేను ముఖ్యమైనది మధ్యలో పెట్టి లక్ష్మీ దీపస్తంభాన్ని చూపిస్తున్నాను. చుట్టూ ఎలా చేసుకోవాలనేది ప్రాసెస్ అయితే చెప్తాను, ఓకేనా. అలాగే తాంబూలం అనేది కూడా అతి ముఖ్యంగా ఉంచుకోవాల్సింది. సో ఇలా మధ్య భాగంలో దీపం ఎక్కడైతే ఉంచుతామో అక్కడ గోధుమల్ని ఇలా పరచుకొని దీన్ని చుట్టూ కూడా మనము 27 దీపాలు వెలిగించుకోవాలని చెప్పాను కదా, జస్ట్ మీకు ఇది ఉంచి చూపిస్తాను, దానిపైన మీరు దీపాలు వెలిగించుకోండి. ఇలా ఉడ్డలు ఉడ్డలుగా కోసుకోండి. దీపం వెలిగించే చోట మీరు ఇలా పుష్పాలతో అంతా కూడా అలంకరణ చేసుకోండి. మీరు ఇదే ఇంట్లో చేశారు ఫ్లోర్ పైన చేయాల్సింది. అలా చేసేటప్పుడు కింద పసుపుతో కానీ లేదా మీకు పేడ దొరికితే, ఆవు పేడ ఉంటుంది కదా, పేడ దొరికితే పేడతో అలికి దానిపైన ముగ్గులు పోసి దానిపైన ఈ ప్రాసెస్ అంతా చేసుకోండి. లేదు మీకు అంత ప్లేస్ లేదు, మీరు కూడా పీఠం పైనే చేసుకుంటారు అంటే ఇలా సింపుల్గా అయినా కూడా అలంకరణ అనేది చేసుకోండి. సో అలంకరణ అనేది ఎవరెవరి అభిరుచికి తగినట్లు చేసుకోండి. ఇప్పుడైతే పసుపు గంధం పన్నీరు రోజ్ వాటర్తో తడుపుకొని దీంట్లో మనము అలంకరణ చేసుకోవాలి దీపాన్ని. ఇలా స్తంభ దీపాన్ని తీసుకుని ఒక 5 చోట్ల పసుపు కుంకుమ రాసుకోండి. ఇప్పుడు కుంకుమతో ఈ గోధుమలు పైన ఉంచాలి. ఒకసారి వెలిగించేసిన తర్వాత మీరు కదపకుండా పడిపోవడం అలా లేకుండా అన్నీ ముందుగానే ప్రిపేర్ చేసుకొని తర్వాత వెలిగించుకోవాలి దీపాన్ని. అది కూడా నెయ్యితో వెలిగించుకోండి. లక్ష్మీ దీపాలు ఎప్పుడు కూడా నెయ్యితో వెలిగిస్తే మంచిది. ఈ చుట్టూ ఉన్నవి మీరు మంచి నువ్వుల నూనెతో కూడా వెలిగించుకోవచ్చు. మధ్యలో ఉంచే లక్ష్మీ దీపాన్ని నేతితోనే వెలిగించుకోండి. ఈ అలంకరణ మొత్తం అంతా కూడా ఇల్లాలి చేతుల మీదుగా జరగాలి. సూర్యోదయానికి పూర్వమే జరిగినట్లయితే అద్భుతమైన లక్ష్మీ కటాక్షం కలిగి తీరుతుంది. దీపావళి గడియల్లో చేసుకోవాలి. ఇంకా ఒత్తులు, 5 ఒత్తులు. ఇది ఈ ఒత్తుల్ని పన్నీరుతో తడిపి ఆరబెట్టుకోండి, ముందుగానే సిద్ధం చేసుకోండి. ఇలాంటి ఒత్తులు జస్ట్ మనం పన్నీరు ఇలా రోజ్ వాటర్ ఉంటుంది కదా, రోజ్ వాటర్తో తడిపి ఒక మంచి ప్లేట్లో ఆరబెట్టుకుంటే మనకి పన్నీరు ఒత్తులు తయారవుతాయి. 5 ఒత్తులు వేసుకోవాలి. ఇలా ఏకవత్తి హారతిని వెలిగించుకొని దీంతో మనము దీపాన్ని వెలిగించుకోవాలి. ఈ దీపం వెలిగించే టైంలో ఘంటానాదం అనేది తప్పనిసరిగా చెయ్యాలి. సో దీంట్లో ఆంతర్యం ఏంటి అంటే ఘంటానాదం చేసేది దేవతలకి ఆహ్వానం, లక్ష్మీదేవికి ఆహ్వానం పలకాలి. ఇంట్లో ఇంకేదైనా నెగిటివ్ కానీ
ఏదైనా చెడు గ్రహాలు అలాంటివి ఉంటే దుష్ట గ్రహాలన్నీ పారిపోతాయి. సో ఈ దీపాన్ని వెలిగించేటప్పుడు సుమంగలి స్త్రీ ఇంటి ఇల్లాలు భార్య భర్తలు ఇద్దరు కలిసి వెలిగించుకోవచ్చు. ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ చేతిలో ఘంటానాదాన్ని చేస్తూ వెలిగించుకోండి. ఓకేనా? సో లేదంటే భర్త ఘంటానాదం చేస్తూ ఉంటే భార్య వెలిగించుకోవచ్చు. సో ఇప్పుడైతే నేనే చూపిస్తాను. ఇలా కుడి వైపు నుంచి రావాలి దీపాన్ని. ఇప్పుడు మనం మొదట ఇక్కడ వెలిగించాం కదా, ఇలా కుడివైపు రావాలి. అటువైపు ఒకటి, ఇటువైపు ఒకటి అలా వెలిగించరాదు. ఇది సాక్షాత్తు లక్ష్మీదేవి. లక్ష్మీదేవిని మనం దీపావళి రోజున స్తంభ దీపంలో అమ్మవారిని ఆహ్వానించి దీప రూపంలో ఇక్కడ పూజ చేసుకుంటున్నాము అనేది ఈ రెమెడీలోని ఆంతర్యం. ఇప్పుడు దీపాన్ని ఇలా వెలిగించేసుకున్న తర్వాత తాంబూలం ఉంటుంది కదా, ఈ తాంబూలంలోనే అతి ముఖ్యమైన రహస్యం ఉంది. అదేంటి అంటే ముందుగా తాంబూలాన్ని సిద్ధం చేసుకోండి. ఇక్కడ యూజ్ చేసే ఈ తాంబూలంలోనే మనం కాయిన్స్ అన్నీ ఉంచి పూజ చేసుకుంటున్నాము. ఇక్కడ తొడిమలు ఉంటాయి కదా, మనం పూజలో యూజ్ చేసేటప్పుడు తొడిమలు తుంచేయాలి. తమలపాకు తొడిమలో మూదేవి ఉంటుంది, కొన భాగంలో లక్ష్మీదేవి ఉంటుంది. భూదేవిని తీసేయాలి, ఇక్కడ తీయకూడదు. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు మీకు ఇలా ఫ్రంట్ భాగం చూపిస్తున్నాను, ఇలా ముందు భాగంలో ఉంచాలి. అమ్మవారికి నైవేద్యం పెట్టినట్టు దీంట్లో మీరు వక్కలు, ఆకులు, రెండు ఖర్జూర ఫలాలు ఉంచాను. అరటి పళ్ళు కూడా ఉంచుకోవచ్చు. ఇందులో 27 కాయిన్స్ ఉన్నాయి. సో ఇదే అతి ముఖ్యమైనది, రహస్యమైనది కూడా. సో ఎవరు చూడకుండా చేసుకుంటే ఇంకా మంచిది. ఇప్పుడు ఇక్కడ అమ్మవారికి ఇడ దీపానికి కుడివైపున ఉంచుకోండి. ఇప్పుడు అక్షతలు వేసి అమ్మవారి ఆహ్వానం చేసుకోవాలి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోంస్తుతే, దీపలక్ష్మి నమోంస్తుతే అంటూ అమ్మవారిని ఆహ్వానం పలకాలి. అతి వినయంతో, అతి భక్తితో, ఆర్తితో వెలిగించుకోండి దీపాన్ని. అలాగే అమ్మవారు సాక్షాత్తు లక్ష్మీదేవి ఆ టైంలో ఈ దీప రూపంలో మీ ఇంట్లో వచ్చి కూర్చున్నారు. సో సాక్షాత్తు అమ్మవారు వస్తే మీ ప్రవర్తన, మీ భక్తి ఎలా ఉంటుందో ఈ పూజ చేసుకునే అంత టైం కూడా మీ భక్తి ప్రవర్తనలు అలాగే ఉండాలి. నైవేద్యంగా ఏదైనా తీపి పదార్థాన్ని ఉంచవచ్చు. నేను ఇక్కడ బెల్లం పప్పులు ఉంచుతున్నాను. సో ఏదైనా ఉంచవచ్చు. మనం పండక్కి చేసే అతిరాసాలు ఉంటాయి కదా, వాటిని కూడా ఇక్కడ నైవేద్యంగా ఉంచవచ్చు. ఇక మనం ధూపం, దీపం, నైవేద్యం అన్నీ కూడా ఇక్కడ చుట్టూ కూడా మీకు ఇక్కడ నేనైతే చూపించలేదు, మీరు చేసుకోండి. ఇక్కడ చుట్టూ మనము గోధుమలతో కింద పోయకూడదు గోధుమల్ని. ఇక్కడ పీఠం ఉంది కాబట్టి కింద పోసి చూపించాను. మీరు నేలపైన చేసేటప్పుడు ఆకులు, తమలపాకులు కానీ లేదంటే మనీ ప్లాంట్ ఆకులు కానీ ఇలాంటి ఆకులు ఉంటాయి కదా, అలాంటి ఆకులు తెచ్చి వాటిపైన మీరు గోధుమల్ని పోసి చుట్టూ అలంకరణ చేసి చుట్టూ 27 దీపాలని వెలిగించుకోండి. ఇక్కడ 27 కాయిన్స్ ఉంచాము. ఇక్కడ చుట్టూ మనము గ్రహదోషాలు తొలగడానికి, మన ఇంట్లో ఎవరికి ఏ నక్షత్రం ఉంటుంది, 27 నక్షత్రాలకి ప్రత్యేకంగా ఈ పూజ చేసుకుంటున్నాం కదా, ఏ నక్షత్రం వారికి ఏ దోషం ఉందో మనకు తెలియదు కదా, ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎలాంటి దోషాలు ఉన్నా కూడా ఇవి తొలగిపోతాయి అనేది అందులోని ఆంతర్యం. సో పూజా ప్రాసెస్ ఇక్కడ తప్పనిసరిగా ఆదాయం కోసం, అలాగే అప్పులు తీరాలి, కష్టాలు తొలగాలి అని కోరుకునే వాళ్ళు, లక్ష్మి అమోఘమైన లక్ష్మీ కటాక్షం కలగాలి అని కోరుకునే వాళ్ళందరూ కూడా విశేషంగా పూజ అనంతరం ఇక్కడ నైవేద్యం, ధూపం, దీపం, మహామంగళహారతి అన్నీ అయిపోయిన తర్వాత కూర్చొని భార్యాభర్తలు ఇద్దరూ చదవచ్చు, లేదా ఎవరికి బాగా చదివేకొస్తే వాళ్ళు అమ్మవారి కనకధారా స్తోత్రాన్ని 3 times చదువుకోండి. ఓకేనా? మీరు అందుకే మీకు చెప్పాను దీనికి ఎక్కువ టైం స్పెండ్ చేయాలి, భక్తితో చేసుకోవాలి కాబట్టి. సో మనం ఏ రెమెడీ అయినా, ఏ పూజ అయినా ఎంత భక్తిగా చేశామన్నది మాత్రమే చాలా ఇంపార్టెంట్. సో మనం ఇదేదో అలంకరణ అనేది అలంకరణకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి అవన్నీ చేసుకొని టైం వేస్ట్ అయ్యి మనం అలసిపోయి అప్పుడు భక్తి లేకుండా చేసినా కూడా అలాంటి రెమెడీలు ఫలించకపోవచ్చు. కాబట్టి భక్తి శ్రద్ధలతో చేసుకోండి.
నోములు ఇది రెండు ఒకేసారి తీసుకున్నారంటే ఖచ్చితంగా కష్టం అనిపిస్తుంది. కాబట్టి నోములు చేసేది ఒకటై కేటాయించుకోండి. ఈ పూజా విధానాన్ని ఈ రెమెడీని ఒక సమయంలో చేసుకోండి. అర్లీ మార్నింగ్ అయితే అద్భుతమైన ఫలితం అనేది కలిగి తీరుతుంది. ఓకేనా? సో ఇక్కడ మనము అవన్నీ చదివేసిన తర్వాత పూజా ప్రాసెస్ అయ్యి కనకదారా స్తోత్రాన్ని చదివేసిన తర్వాత ఇప్పుడు మనకి పూజా ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత అసలు సిసిలైన రెమెడీ ఇక్కడ ఎల్లో క్లాత్ ఉంచుకోండి. మీకు ఎల్లో కలర్ క్లాత్ లేదంటే వైట్ కలర్ క్లాత్నే తీసుకుని దానికి పసుపు రాసి ముందుగా ఆరబెట్టుకొని రెడీగా ఉంచుకోండి. ఇందులో కొద్దిగా పసుపు, గంధం, కుంకుమ, అలాగే జవ్వాది పౌడర్ కాస్త ఎక్కువగా వేసుకోండి. ఈ కాయిన్స్ అన్నీ కూడా ఈ క్లాత్లో వేసుకోవాలి. ఇక ఇది తాంబూలం ఉంది కదా, ఇది ఎవరికి వేరే వాళ్ళకి ఇవ్వకూడదు. భార్య భర్త ఇద్దరు అలాగే ఇంట్లో ఇంకెవరైనా బిజినెస్ చేస్తూ ఉంటారు కదా, బిజినెస్లో కానీ ఆదాయం పెరగాలి అని కోరుకునే వాళ్ళు ఎవరైనా కూడా మన కుటుంబీకులు మాత్రమే తాంబూలాన్ని సేవించాలి. పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇందులో ఉన్న కాయిన్స్ని ఇందులోకి వేసుకుని సో పసుపు, కుంకుమ, జవ్వాదు అన్నీ వేసాం కదా. ఇక్కడైతే నేను నార్మల్ అక్షతలు చూపిస్తున్నాను. మీరు అమ్మవారికి కనకదారా స్తోత్రం చెప్తూ అర్చన చేస్తాం కదా, అలాగే లక్ష్మీ అష్టోత్తరాలు కూడా చదువుతూ ఇక్కడ పూజ చేసుకోవచ్చు. ఆ పూజ అంతా చేసిన అక్షతల్ని ఈ కాయిన్స్లో వేసుకోండి. ఇప్పుడు దీన్ని మూట కట్టి మీ ఇంటి లాకర్లో ఉంచి భద్రపరచుకోండి. మంచి గడియల్లో, ఎలాంటి రాహుకాలం, యమగండం ఇలాంటివి ఏమీ లేని సమయంలో, శుభముహూర్తంలో తీసుకువెళ్ళి ఇల్లాలు చేతుల మీదుగా భర్తకిచ్చి మీ భర్త లాకర్లో పెట్టుకోవచ్చు, లేదా మీ చేతుల మీదుగానే లాకర్లో ఉంచుకోవచ్చు. లక్ష్మీదేవిని తలుచుకొని మగవాళ్ళైతే ఇలా దోసెల్లో పెట్టి అమ్మవారిని ఆర్తితో అడగండి. ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళందరూ కూడా, ఆడవాళ్ళైతే మీ కొంగు చాచి అమ్మవారిని ఆర్తితో మీ బాధలన్నీ చెప్పుకొని సో ధర్మపరమైన కోరికలు ఏదైనా కోరుకొని మీరు ఈ రెమెడీని చేసుకోవచ్చు. అద్భుతమైన పూజా రెమెడీ, ప్రతి కుటుంబాన్ని ఆదుకునే దీపావళి అమావాస్య స్పెషల్ రెమెడీ. సో ఇదండి ఈరోజుటి వీడియో. మీకు అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో దీపావళి అమావాస్య పూజా రెమెడీ మీ అందరూ కూడా తప్పకుండా చేసుకోండి. అమ్మవారి కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూసారు కదండి, దీపావళి అమావాస్య నాడు ఎలాంటి రెమెడీ చేయడం వల్ల వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది అనేది చూసారు కదా. మరో చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్తే.